ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ట్రెండింగ్ ఉన్నటువంటి ఒక అంశం ఏదైనా ఉందంటే అది పిఠాపురం. పిఠాపురంలో ఎస్పెషల్ ఒక పేరు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. ఎక్కడ చూసినా అదే పేరు వినబడుతుంది. అదేంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, ఎమ్మెల్యే గారి తాలూకా. ఇదే నేమ్ ప్లేట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ట్రెండింగ్ అయిపోతుంది. ఏ బైక్ మీద చూసినా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే బోర్డులు మనకి దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ ఏ విధంగా ఆర్డర్స్ వస్తున్నాయి మనం ఒకసారి చూస్తే కనుక చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి బోర్డులు ఈ విధంగా డిజైన్ చేసుకుని వెళ్తున్నారు. చేసుకుని వాళ్ళ నెంబర్ ప్లేట్స్ని ఇలా ఈ విధంగా బీయించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పిఠాపురం కాదు, మిగతా మంగళగిరి ట్రెండింగ్లో మంగళగిరి నియోజకవర్గం ఉంది. అదేవిధంగా వైసీపీ వాళ్ళేమో పులివెందులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ వాళ్ళు కూడా పెట్టుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మనం చూడొచ్చు ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా 3D మోడల్కి సంబంధించినటువంటి డిజైన్లు కూడా చేస్తూ ఉన్నారు. కొన్ని ప్లేట్లు, కొన్ని నెంబర్ ప్లేట్లు ఇక్కడ ఆల్రెడీ అమర్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ బైక్కు సంబంధించినటువంటి ఈ నెంబర్ ప్లేట్ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఉన్నారు, అతనితో మాట్లాడదు. ఎందుకు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని బోర్డు పెట్టుకున్నారో వాళ్ళతో మాట్లాడదాం. భయ్యా ఇప్పుడు పెట్టించుకున్నారు ఇది మీది? ఇప్పుడేనా? ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకాని ఎందుకు పెట్టించుకున్నారు? అభిమానం. ఓకే, అంటే నెంబర్ ప్లేట్ లేకపోతే రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది. అయినా మీరు నెంబర్ ప్లేట్ ప్లేస్లో అది పెట్టడం ఎందుకు కారణం? మా అభిమాన హీరో కోసం పెట్టించుకున్నాం. మా అభిమాన హీరోతో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే గెలబోతున్నాడు, నమ్మకంతో పెట్టు. గెలిచేసాడు ఆల్రెడీ, వన్ సైడ్ అయిపోయింది. ఓకే, ఇంకా ఓకే. పిఠాపురంలో ఆయన పోటీ చేస్తే విజయవాడ మీరెందుకు నెంబర్ ప్లేట్ పెట్టించుకున్నారు? దేవుడు అనేది ఎక్కడైనా ఉంటాడు కదండి. ఓకే, మీ దేవుడా పవన్ కళ్యాణ్? దేవుడు. ఓకే ఓకే, ఇది ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. స్టిక్కరింగ్ అంటే విజయవాడ నవరంగు థియేటర్ ప్రాంతం అంటే స్టిక్కరింగ్కి చాలా ఫేమస్. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్టిక్కరింగ్ చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో వస్తూ ఉన్నారు అనేక ప్రాంతాల నుంచి వచ్చి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకా అని రకరకాల నేమ్ ప్లేట్స్తో వాళ్ళంతా కూడా నేమ్ ప్లేట్స్ అయితే వేయించుకుని ప్రస్తుతం ఇక్కడ స్టిక్కరింగ్ సంబంధించిన షాపు అతను ఉన్నారు, మాట్లాడదాం. ఏమన్నా ఎంతమంది వస్తున్నారు రోజుకి ఏంటి? అసలు రోజుకి ఒక 50-60 మంది దాకా వస్తున్నారండి. ఏంటి, ఏ పేరు అడుగుతున్నారు ఎక్కువగా? పిఠాపురం ఎమ్మెల్యే అడుగుతున్నారు సార్, బాగా అడుగుతున్నారు. ఇక మేము కూడా ఇవ్వలేకపోతున్నాం కూడా. నిన్నైతే అసలు మీరు నంబరు ఓ ఎగబడిపోయారు, మేము ఎలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి అన్ని షాపులు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా రోజుకి చేయలేమండి అన్ని చేసి. అంటే ఇప్పుడు చూడండి, అన్ని పొద్దున్న బిగిన్ చేస్తే ఇప్పుడు కావాలా ఇంకా? అది సార్ బాగా ఒక్కొక్క నెంబర్ ప్లేట్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే బండిని బట్టి సైజ్ తీసుకుంటాం అండి మేము. బండిని బట్టి తీసుకుంటాం రేటు. అంటే మామూలుగా ఒక పిఠాపురమేనా ఇంకా ఏమైనా ఎంపీలు ఎమ్మెల్యే ఎక్కువ వస్తున్నాయండి? ఇప్పుడు ఈ మధ్య కొంచెం మంగళగిరి వచ్చింది అండి నిన్న రెండు, ఇవాళ మంగళగిరి కొన్ని ఆర్డర్ ఇచ్చారండి. ఇక గుంటూరు ఎంపీ గారి వచ్చినాయండి, అలాగే బాలసౌరి బందరు అవి కూడా ఇచ్చారండి. వస్తున్నాయండి, వస్తుంది చేయమని. మేము టైం తీసుకుంటున్నాం కొంతమంది దగ్గర, రెండు రేపు ఇస్తామండి, ఎల్లుండి ఇస్తాను, చాలా పర్లేదని ఆర్డర్ ఇచ్చి వెళ్తున్నారండి. అంటే గతంలో ఎప్పుడైనా చూసారు ఎలాంటి ట్రెండింగ్ అనేది? మా షాప్ పెట్టి కరెక్ట్గా 27 సంవత్సరాలు అండి, ఎన్నో ఎలక్షన్ చూసా కానీ ఏదైనా బొమ్మ వేపించుకుని వెళ్తే వాళ్ళు అంతే, మడ్గర మీద ఒక బొమ్మ వేపించుకుని వాళ్ళు తప్ప ఇలా నెంబర్ ప్లేట్ మీద ఈ ట్రెండ్ అనేది లేదండి. ఇది ఫస్ట్ టైం. అసలు ఇందులో ఇలా తాలూకు కానీ ఎమ్మెల్యే తాలూకు అని ఇంతవరకు లేదండి, ఇది ఫస్ట్ టైం. మరి ఏమైనా పెట్టారో తెలియదు కానీ ఇక్కడే కాదండి, ఆంధ్రప్రదేశ్ అంతా బాగున్నాయి. ఇవి మా షాప్లో మాకు ఉంటాయి, మాకు యూనియన్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు నీ దగ్గర ఉన్న నీకునే ఎవరు అందించలేకపోతున్నారు. కాకినాడ నుంచి, కాకినాడలో అయితే 2-3 రోజులు తీసుకుంటారని ఒక బోర్డు ఇవ్వడానికి కూడా, అలాగే అమలాపురం కూడా ఫోన్ చేశారు మీ దగ్గర ఉందండి. ఇక్కడ లేజర్లు రాత్రి కూడా రాత్రి 12 కటింగ్ చేస్తాను ఉండండి, లేజర్ మిషన్లు అన్నీ కూడా ఎవరు అందించలేకపోతున్నారు సార్. అంతా 3D మోడల్ కావాలని ఈ మోడల్ అడుగుతున్నారు. ఇలా 3D మోడల్ అంటే ఎత్తుగా ఉంటాయి, ఇది 3D అని, ఇది 3D మోడల్ ఎక్కువ 3D మోడల్ దీన్ని ఇవ్వడం టైం పడుతుందండి, వర్క్ ఎక్కువ దీనికి సార్. ఇది మటుకు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఇవే. ఎక్కడ చూసినా నేను ఏలూరు నుంచి వచ్చారు, వాళ్ళు ఏలూరులో అవకా ఇక్కడికి వచ్చారంట. అందరికి ఏంటంటే 4 ధరలు మేము బిగించేసుకోవాలనే ఆలోచనలు ఎక్కువ ఉన్నారు. మీకు ఎందుకు అంత కంగారు తెచ్చుకోవచ్చు కానీ లేదండి, మా 4 ధరకు ఉండాలి, 4 ధరకు ఉండాలంటారు. ఇప్పుడు ఇందాక కాకినాడ ఓన్లీ స్టిక్కర్సే చాలండి మాకు. మేము పాత బోర్డులు మీద ఉంచుకుంటామని ఒక 50 స్టిక్కర్లు ఆర్డర్ ఇచ్చారండి. ఏంటంటే ర్యాలీ ఉందంట వాళ్ళకి, అలా 4 తారీఖు వరకు మాకు బాగా ఉంటుంది అనుకుంటున్నాం ఇది బాగు. అంటే మీకు పరోక్షంగా మీకు ఉపాధి లభించినట్టు? ఉపాధి బాగానే లభించిందండి, 4 తారీఖు వరకు బాగా ఉంటుంది అనుకుంటున్నాం సార్. వచ్చిన ఇప్పుడు 50 ఇచ్చాడు ఒక ఆర్డర్ ఆయన ఇప్పుడే కాకినాడ. అది సార్ ఇది ఒకసారి చూస్తే కనుక 3D మోడల్, ఇదే మోడల్ని అందరూ అడుగుతున్నారు. ఇక్కడే కాదు ఏలూరు అటువైపు నుంచి కూడా వస్తారు, ఎందుకంటే అక్కడ రష్ బాగా ఉండడంతో అక్కడ అవ్వకపోతే ఇక్కడికి వచ్చి వీళ్ళు చేయించుకుంటున్నారు. ఎప్పుడు కూడా ఇక్కడ చూడలేదని చెప్తున్నారు. ఒకసారి చూస్తే కనుక ఎప్పుడు కూడా ఇక్కడ ఇలాంటిది మేము చూడలేదని చెప్తున్నారు. ఇదే ఫస్ట్ టైం ఈ ఎలక్షన్కి చూస్తున్నామని చెప్తున్నారు. సత్య కంప్యూటర్ స్టిక్కరింగ్ షాపుకు సంబంధించిన దాంట్లో ఇదంతా కూడా జరుగుతుంది. ఒకసారి మరోసారి ప్లేట్ మీకు చూపిస్తాము. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ కింద
జనసేన పార్టీ సింబల్ కూడా సింబల్ వేసుకుంటూ ఆ కలర్స్ వేస్తూ ఇలా పెట్టుకున్నారు. వీటితో పాటు పిఠాపురం ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది, వీటితో పాటు మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకా, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి తాలూకా, బందరు పార్లమెంటు శాసన అభ్యర్థి వలమనేని బాలశౌరి గారి తాలూకా అంటూ, ఎంపీ గారి తాలూకా అంటూ ఆయన ఫోటోలతో కూడా చాలామంది వస్తున్నారని చెప్తున్నారు. ఏదేమన్నప్పటికీ ఇంతకుముందు ఎలక్షన్లో లేని ట్రెండ్ అనేది 2024 ఎన్నికల్లో ఉందని చెప్పాలి. అదేంటంటే ఇలా ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ నెంబర్ ప్లేట్ పెట్టుకున్నారు. రవాణా శాఖ ఫైన్ వేసినా బండి తీసేసినా మాకు భయం లేదు, మేము అభిమానంతో వేయించుకుంటున్నామని ఇక్కడ వచ్చేవాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయశార్ టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.